సో గైస్ చాప్టర్ 263లో యూదాది డొమైన్ విరిగిపోద్ది అండ్ అట్ ది సేమ్ టైమ్ శుకునాది కూడా డొమైన్ విరిగిపోద్ది అండ్ ఆల్సో శుకునాది బాడీ కూడా కొంచెం బర్న్ అవుతుంది బికాస్ ఆఫ్ ది పోలో పర్పుల్. బట్ శుకున అంతగానం ఏమి ఇంజూర్డ్ అవ్వడు చాప్టర్ 235లో అయినట్టు. అంటే గోజు అంత స్ట్రాంగ్గా హోలో పర్పుల్ని యూత క్రియేట్ చేయలేకపోయిండు అండ్ శుకున కూడా ఇటనే అంటాడు ఈ హోలో పర్పులు అంత పవర్ఫుల్గా లేదని. బట్ శుకున అయితే కొంచెం ఇంజూర్డ్ అయితే అయ్యిండు అండ్ దీంతో మన యూజి యూత అండ్ తోడు ఒకేసారి శుకున మీద అటాక్ చేయడానికి పోతారు. అండ్ తోడు అయితే యూతకి చెప్తాడు యూత నువ్వు హోలో పర్పుల్ని స్పామ్ చేస్తూ ఉండు అండ్ నాకు యూజీకి హోలో పర్పులు తగులుతుందని టెన్షన్ పడకు, నా బూగీ బూగీ టెక్నిక్ని యూజ్ చేసి మేము తప్పించుకుంటామని అంటాడు. అండ్ ఆల్సో గైస్ మీరు గమనిస్తే మనకి ఇప్పటి వరకు మన యూజీతి రియాక్షన్ చూపించలేదు. అంటే గోజే బాడీలో యూత ఉండడని యూజీకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడే తోడు అన్నాడు కదా యూత హోలో పర్పుల్ని స్పామ్ చేస్తూ ఉండని. అంటే యూజీకి తెలుసు గోజో బాడీలో యూత ఉండడని, బట్ తన రియాక్షన్ మనకి ఇంకా చూపించలేదు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా యూజీ ఎట్లా రియాక్ట్ అవుతాడని. సో బ్యాక్ టు ద స్టోరీ, నరేటర్ ఉన్నాడు కదా తను అంటాడు శుకున అయితే ఆల్రెడీ చాలా అలసిపోయినాడు అండ్ తన డొమైన్ కూడా విరిగిపోయింది. అంటే ఇప్పుడు శుకున తన కర్జ్ టెక్నిక్ని సరిగ్గా యూజ్ చేయలేడు బికాస్ తను ఇంజూర్డ్ అయినాడు కాబట్టి అని అంటాడు. సో ఇప్పుడు మనకి ఛాన్స్ ఉందని అనిపిస్తుంది కదా శుకునాన్ని కొట్టడానికి, బట్ అప్పుడే యూత కింద పడిపోతాడు. అండ్ ఇట్లా ఎందుకైంది, ఎందుకంటే కెంజాకుది కర్జ్ టెక్నిక్ బర్న్ అవుట్ అయిపోయింది కాబట్టి. అంటే యూత కెంజాకుది బ్రెయిన్ స్వాపింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాడు కదా, సో అదే బర్న్ అవుట్ అయిపోయింది. బట్ ఇంకా 5 మినిట్స్ అవ్వలేదు అప్పుడే టెక్నిక్ బర్న్ అవుట్ అయిపోయింది. పూర్తిగా కాదు, పూర్తిగా అయిపోతే యూత చనిపోతాడు. అండ్ యూత చుట్టుపక్కల రీకా కూడా ఉండదు, దాంతో యూత వేరే కర్జ్ టెక్నిక్ని కూడా యూజ్ చేయలేడు. అండ్ ఆల్సో యూతకి అనిపిస్తుంది నేను డొమైన్ని ఓపెన్ చేయడం వల్ల ఇట్లా అయిందని. బట్ కెంజాకు కూడా తన డొమైన్ ఓపెన్ చేశాడు కదా ఒకసారి, బట్ అప్పుడు తన కర్జ్ టెక్నిక్ అయితే బర్న్ అవుట్ అవ్వలేదు. దాంతో యూతకి అనిపిస్తుంది అంటే ఏదో ట్రిక్ ఉంది, అది కెంజాకకి మాత్రమే తెలుసు నాకు తెలియదు అని యూత అనుకుంటాడు. అండ్ అప్పుడే తోడ గమనిస్తాడు యూతది పని అయిపోయిందని. అంటే యూత తన లిమిట్కి రీచ్ అయిపోయిండు, బట్ శుకున తన లిమిట్కి రీచ్ అయిందా నో. దాంతో తోడు అనుకుంటాడు ఐ గెస్ డట్స్ వై దే కాల్ హిమ్ ద కింగ్ ఆఫ్ కర్సెస్ అని. అండ్ అప్పుడే తోడు డిస్ట్రాక్ట్ అవుతాడు. దాంతో శుకున తోడని పంచేస్తాడు విత్ బ్లాక్ ఫ్లాష్. దాంతో తోడు అది టూల్ ఉంది కదా వైబ్రాస్ ల్యాప్, అది విరిగిపోద్ది కొంచెం. అండ్ అప్పుడే యూజీ వస్తూ ఉంటాడు శుకున దగ్గరికి తనని పంచడానికి. అండ్ శుకున యూజీని చూస్తాడు అండ్ తను డిఫెండ్ కూడా చేసుకుంటాడు. బట్ అప్పుడే సడన్ గా యూజీ శుకున వెనక్కి వచ్చేస్తాడు అండ్ శుకునకి తగిలేస్తాడు. అండ్ యూజీ ఎట్లా టెలిపోర్ట్ అయ్యిండు బికాస్ ఆఫ్ తోడు. ఈవెన్ దా తోడది టూలు విరిగిపోయినా సరే తను సంహౌ యూజ్ చేయగలుగుతున్నాడు దాన్ని. అండ్ ఆల్సో యూజీ శుకునని పంచేస్తాడు కదా, దాంతో శుకునది సోలు మళ్ళీ షేక్ అయిపోద్ది. అండ్ అప్పుడే తోడు తన టూల్తో తన హెడ్ మీద కొట్టుకుంటాడు టు యాక్టివేట్ బూగీ బూగీ. అండ్ యాక్టివేట్ అయినాక తోడు కంటిన్యూస్లీ యూజీని టెలిపోర్ట్ చేస్తుంటాడు, అది కూడా శుకున చుట్టుపక్కలే. దాంతో శుకున కన్ఫ్యూజ్ అయిపోతాడు అండ్ యూజీ కంటిన్యూస్లీ శుకునని కొడుతూ ఉంటాడు విత్ డిస్మాంటిల్. అండ్ యూజీ ఎక్కడ పెడితే అక్కడ కొట్టాడు, తను కరెక్ట్గా శుకున అండ్ మెగమి మధ్యలో ఉన్న బ్యారర్ మీద కొడుతూ ఉంటాడు విత్ డిస్మాంటిల్ టు సపరేట్ మెగమి ఫ్రమ్ శుకున. అండ్ శుకునని కొడుతూ యూజీ అంటాడు నేను ఎన్నిసార్లైనా ఇట్లా చేస్తా మెగమి, జస్ట్ నువ్వు లేచిపోనే అంటాడు. అండ్ ఆల్సో శుకున అయితే షాక్ అయిపోతాడు యూజీ ఎట్లా కరెక్ట్గా బ్యారర్ మీద డిస్మాంటిల్ని కొట్టగలుగుతున్నాడని. సో యాక్చువల్గా అయితే యూజీ ఒక బైండింగ్ వాచ్ చేసుకుంటాడు అందుకే తను అంత కరెక్ట్గా కొట్టగలుగుతున్నాడు. అండ్ ఆల్సో యూజీ శుకునాన్ని ఎంతగానో కొడతాడంటే దెబ్బకి శుకున తన ఫింగర్స్ని బయటకి వామిట్ చేస్తాడు అండ్ తాత శుకున మళ్ళీ ఆ ఫింగర్స్ని మింగేస్తాడు. అంటే చూసారు గైస్ యూజీ యొక్క పంచెస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. సో దీంతో శుకున ఇంకా పారిపోతూ ఉంటాడు ఎందుకంటే తను యూజీ పంచెస్తో ఓడిపోవచ్చు కాబట్టి, అందుకే తను యూజీతో బ్యాటింగ్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తోడు తన టెక్నిక్ని వన్ లాస్ట్ టైం యూజ్ చేస్తాడు, బట్ దాంతో ఎవరు కూడా స్వాప్ అవ్వరు, అందరు కూడా వాళ్ళ పొజిషన్స్లోనే ఉంటారు. బట్ స్వాపింగ్ అయితే అయ్యింది. సో యాక్చువల్గా అయితే తోడు ఒక బైండింగ్ వాచ్ చేసుకుంటాడు అతను టెక్నిక్ది రేంజ్ పెంచేస్తాడు. అండ్ అట్లా తోడు హానాని స్వాప్ చేస్తాడు, అది కూడా శుకున మీద. దాంతో శుకున చాలా భయపడిపోతాడు. అండ్ అప్పుడే హానా జాకబ్ స్లాటర్ మ్యాక్సిమం అవుట్పుట్తో శుకున మీద అటాక్ వేస్తుంది. అండ్ జాకబ్ లాటర్ అనేది చాలా తోపు అటాక్ అనమాట. అంటే ఈ అటాక్ ఎలాంటి కర్జ్ టెక్నిక్నైనా సరే నల్లిఫై చేయగలదు. బట్ ఈ అటాక్ శుకునకి తగులుతుందా, తగలదు బికాస్ శుకున వెనుకల గేగే ఉంటాడు కాబట్టి. అండ్ ఆల్సో గైస్ హానా గాడ్లో ఉంటుంది కదా అండ్ అటాక్ వల్ల రాక్స్ కింద పడిపోతూ ఉంటాయి. దాంతో శుకున ఆ రాక్స్ని క్లైమ్ చేసుకుంటూ హానా దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో గైస్ హానాది జాకబ్ స్లాటర్ ఉంది కదా, అది అందరికీ తగులుతుంది, శుకునతో పాటు యూజీకి తోడోకి అందరికీ కూడా తగులుతుంది. బట్ అదే యూత అదే జాకబ్ స్లాటర్ ఉంది కదా, అది ఓన్లీ శుకునకి మాత్రమే తగులుతుంది బికాస్ ఆఫ్ హిస్ డొమైన్. అండ్ అప్పుడే ఏంజల్ ఉంది కదా, తను హానాతో అంటది ఇక్కడ నుంచి పారిపో లేదా శుకున నిన్ను వేసి పడేస్తాడని అంటది. సో గైస్ కన్ఫ్యూజ్ అవ్వకండి, హానా వేరే అండ్ ఏంజల్ వేరే. మన యూజీ బాడీలో ముందు శుకున ఎట్లా ఉండేవాడు, సేమ్ అట్లనే ఇప్పుడు హానా బాడీలో ఏంజల్ అనే రీన్కార్నేటెడ్ ప్లేయరు ఉంటుంది.
అని అప్పుడే సుకున వచ్చేసాడు కూడా హానా దగ్గరికి. అండ్ సుకున అంటాడు హానాతో, హానా నువ్వు అండ్ ఏంజల్ కలిపి కో ఎగ్జిస్ట్ అయితే అవుతున్నారు, బట్ మీరు ఎక్కువ మీ కర్స్ టెక్నిక్ మీద రిలే అవుతున్నారు, దానివల్ల మీకు ఎక్కువ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, అందుకే నువ్వు నీ హ్యాండ్ని ఇంకా హీల్ చేసుకోలేకపోయావు. అండ్ ఆల్సో గైస్, ఈ జాకాబ్ లాడర్ ఉంది కదా, అది అంత స్ట్రాంగ్గా ఉండదు, దాంతో సుకునాకి ఎక్కువ డ్యామేజ్ కూడా అవ్వలేదు. అండ్ ఆల్సో సుకున హానాతో అంటాడు, ఒకవేళ నాకు ఈ జాకాబ్ లాడర్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అయినా కూడా నేను మెగమి బాడీతో సపరేట్ అయ్యేలోపు నిన్ను వేసి పడేస్తా హానా అని అంటాడు. అండ్ తర్వాత సుకున బ్లాక్ బ్లాస్ట్తో హానాని కొట్టబోతాడు, బట్ అప్పుడే తోడగాడు మధ్యలోకి వచ్చేసాడు. దాంతో బూత్ తోడు అండ్ హానా ఇద్దరు కలిపి కింద పై పడతారు. అండ్ సుకున అయితే తోడోని మెచ్చుకుంటాడు, తోడో ఇస్ ద ట్రూ జూచు సోసరానని. సో ఇప్పుడు తోడు అండ్ హానా పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు సుకున యూజీ పని చూద్దామని అనుకుంటాడు. అండ్ ఆల్సో సుకున ఏమని అనుకుంటాడు, యూజీ కింద ఉన్నాడేమో అని అనుకుంటాడు. బట్ నో, యూజీ కూడా సుకునని ఫాలో చేసుకుంటూ పైకి వచ్చేసాడు. అండ్ తర్వాత ఇంకేముంది, యూజీ మళ్ళీ సుకునాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు విత్ దిస్ మ్యాంటిల్. బట్ అప్పుడే సుకున యూజీని తన లెఫ్ట్ హ్యాండ్తో పంచ్ చేస్తాడు. బట్ వెయిట్, సుకునకి తన లెఫ్ట్ హ్యాండ్స్ ఎట్లా వచ్చినాయి? అవి యాక్చువల్గా అయితే కట్ అయిపోయినాయి కదా. అండ్ సుకున ఆర్చిటీని కూడా యూజ్ చేయలేకపోయింది కదా టు రిగైన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్స్. బట్ సుకున ఇందాక రెండు బ్లాక్ ప్లాజర్స్ కొట్టింది కదా, దాంతో సుకున తన ఆర్చిటీని మళ్ళీ యూజ్ చేయగలుగుతున్నాడు. అండ్ అట్లా సుకునకి తన లెఫ్ట్ హ్యాండ్స్ మళ్ళీ వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు సుకున యూజీకి తగిలిస్తూ ఉంటాడు. అండ్ యూజీ అయితే డిస్మాంటిల్ యూజ్ చేస్తూ ఉంటాడు, బట్ డిస్మాంటిల్ ల్యాండ్ అవ్వలే కదా సుకున మీద. సుకున యూజీకి ఛాన్స్ ఇవ్వడు, సుకున తన బాడీ మీద డిస్మాంటిల్ని ల్యాండే అవ్వనీయడు. బట్ అయినా సరే యూజీ డిస్మాంటిల్ని యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ దాంట్లో మనం గోజో సెన్స్ అని చూస్తాం. అండ్ గోజో యూజీకి డొమైనక అడ్వాంటేజెస్ గురించి చెప్తుంటాడు. అండ్ గైస్, ఇది ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ తెలుసా? సీజన్ 1లో జోగో గాడు వస్తాడు కదా గోజోతో ఫైట్ చేయడానికి, అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డొమైన్ బ్యాటిల్ అవుతుంది కదా, అప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఇది. అండ్ గోజో అంటాడు, డొమైన్ ఎక్స్పాన్షన్ అనేది ఒక గేమ్ లాంటిది, గేమ్లో ఎట్లా మనకి సడన్ గా బర్క్స్ వస్తాయి, సో అట్లనే డొమైన్ ఎక్స్పాన్షన్లో కూడా మనకి బర్క్స్ వస్తాయి, అంటే మనం పవర్ అప్ అవుతాం. అండ్ సరౌండింగ్స్ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. అండ్ మన కర్స్ టెక్నిక్ కూడా అపోనెంట్కి కంఫర్మ్గా తగులుతుంది అని గోజో అంటాడు. అండ్ అప్పుడే మన యూజీ అంటాడు, డొమైన్ ఎక్స్పాన్షన్ అని. అండ్ ఆల్సో గైస్, మీకు ఒక డౌట్ రావచ్చు, యూజీ ఎప్పుడు డొమైన్ ఎక్స్పాన్షన్ నేర్చుకున్నాడని. సో ఆక్చువల్గా అయితే యూజీ కుసకాపుతో స్వాప్ అవుతాడు కదా, అండ్ అప్పుడు కుసకాపే యూజీకి బ్యారే టెక్నిక్స్ నేర్పిస్తాడు కదా, సో అట్లా యూజీ డొమైన్ ఎక్స్పాన్షన్ కూడా నేర్చుకున్నాడు. అండ్ ఆల్సో గైస్, యూజీ తన డొమైన్ని ఓపెన్ చేయడంతో యూజీ అండ్ సుకున కలిపి ఒక ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోతారు. అండ్ ఇదే స్టేషన్లో అనుకుంటా చాప్టర్ 236లో మన గోజో చనిపోయిన వాళ్ళతో కలుస్తాడు అని మాట్లాడగలుగుతాడు. అదే స్టేషన్ అయితే మస్తు ఉంటుంది. అండ్ ఆల్సో గైస్, డొమైన్లోకి రాగానే యూజీ అండ్ సుకున ఫుల్గా హీల్ అయిపోతారు, అంటే వాళ్ళ ఇంజురీస్ అన్నీ కూడా హీల్ అయిపోతాయి. అండ్ ఆల్సో సుకున ఇప్పుడు మెగమి బాడీలో ఉండడు, తను యూజీ బాడీలో ఉంటాడు, అది కూడా యూజీ ముందే. అండ్ సుకున అయితే షాక్ అయిపోతాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. అండ్ యూజీ సుకునతో అంటాడు, స్టార్ట్ చేద్దామా సుకున అని. అండ్ చాప్టర్ 264 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. అండ్ ఇక్కడ ఒక ఎడిటర్ నోట్ కూడా ఉంటుంది. అండ్ దాంట్లో ఇట్లా ఉంటుంది, ద షోడౌన్ బిట్వీన్ ద టూ ట్రాన్సిషన్స్ ఇన్ టు అన్ అన్చార్టెడ్ డొమైన్ అని. గైస్, ఇది జేకే చాప్టర్ 264 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది చాప్టర్? వస్తుంది కదా. అండ్ గైస్, నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ బ్యాటరీలో యూజీ సుకునని ఓడించేసాడని, అండ్ తర్వాత సుకున మెర్జర్ని స్టార్ట్ చేయొచ్చని అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మెర్జర్ కూడా ఉంది కదా. అండ్ యూజీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చూడొచ్చు మీరు తను ఎట్లనవుతుందో. సో చూద్దాం, నెక్స్ట్ వీక్ వస్తుంది నెక్స్ట్ చాప్టర్, చూద్దాం అప్పుడు ఏమవుతుందో. అప్పట్లోపు మీరు కమెంట్స్లో గెస్ట్ చేసి పెట్టండి నెక్స్ట్ చాప్టర్లో ఏమవచ్చు అని, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయగలుగుతారో. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.